ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్ వన్ ఛానల్. ఇక్కడ మీకు యూట్యూబ్ అలాగే వర్డ్ప్రెస్ అలాగే వెబ్సైట్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అలాగే వెబ్సైట్ అండ్ యూట్యూబ్ సంబంధించిన ఎస్ఈఓ ట్యూటోరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ని చూడడం ఎలా, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేశారు అనేది చూడడం ఎలా తెలుసుకుందాం. దానికోసం మీరు ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్ళినట్టయితే సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సబ్స్క్రైబర్స్ ఆప్షన్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఇమేజ్ అలాగే నేమ్, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది, అలాగే వాళ్ళ సబ్స్క్రైబర్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. లోడ్ మోర్ క్లిక్ చేసిన కొద్దీ వస్తుంది. ఇంకా శివాస్ ప్రొడక్షన్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళ సబ్స్క్రైబర్ లిస్టు 88 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయి ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే 10,000 ఉన్న వాళ్ళు మనం ఫాలో అవుతున్నారా. ఇక్కడ చూసినట్టయితే 111 ఉన్న వాళ్ళు కూడా మనం ఫాలో అవుతున్నారు. ఇలా ఎవరు ఫాలో అవుతున్నారు, వాళ్ళ సబ్స్క్రైబర్ లిస్ట్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో వాళ్ళ వీడియోస్ కూడా ఇక్కడ నుంచి కూడా వాచ్ చేయొచ్చు. వాళ్ళకి మెసేజ్ చేయాలన్నా కానీ ఇక్కడ పక్కన మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం మెసేజ్ చేయొచ్చు వాళ్ళకి లోడ్ మోర్. ఇలా టోటల్గా మన ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో టోటల్గా వాళ్ళ ఛానల్ని చూడొచ్చు మనం ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా చూపిస్తాను. ఇక్కడ శివ సంథింగ్ శివ డిజైన్ ఉంది. వాళ్ళకి మెసేజ్ చేయాలంటే ఇక్కడ మెసేజ్ చేయొచ్చు పక్కనే ఆప్షన్. వాళ్ళ ఛానల్ని కూడా ఇక్కడే మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇలా సబ్స్క్రైబ్ చేయొచ్చు, ఇక్కడే అన్సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. టోటల్ ఆప్షన్స్ అనేది ఇక్కడే ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్ లిస్ట్ అనేది మన క్రియేటర్ స్టూడియోలో కమ్యూనిటీ ట్యాబ్ ఆప్షన్లో సబ్స్క్రైబర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. కనుక నా వీడియో నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే నా లేటెస్ట్ అప్డేట్ పొందడానికి ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.